ఐపీఎల్ లో వీకెండ్ మస్తి అదిరిపోయింది సండే మ్యాచ్ లో ఆడియన్స్ కు క్రికెట్ మజా అందించాయి ఫస్ట్ మ్యాచ్ లో లక్నో పై సూపర్ విక్టరీ కొట్టింది రాజస్థాన్ ఇక స్టార్ ప్లేయర్లు లేకపోయినా ఆల్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన గుజరాత్ ముంబైకి షాక్ ఇచ్చింది ఇక ఇవాళ ఐపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంతాయి ఐపీఎల్ లో రోజు రోజుకు మ్యాచ్లు రంజుగా సాగుతున్నాయి నిన్న ఆదివారం రెండు మ్యాచ్లు జరగ్గా ఫ్యాన్స్ ఫుల్ పండుగ చేసుకున్నారు ఫస్ట్ మ్యాచ్లో లక్నోపై సూపర్ విక్టరీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్ ఇరవై పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట తొంభై మూడు పరుగులు చేసింది రాజస్థాన్ బ్యాటింగ్లో ఓపెనర్లలో ఎస్ఎస్వి జైస్వాల్ దూకుడుగా ఆడాడు కెప్టెన్ సంజు శాంసన్ యాభై రెండు బంతుల్లో ఎనభై రెండు పరుగులతో అదరగొట్టాడు రియాన్ పరాగ్ నలభై మూడు ధృవ ఇరవై పరుగులు చేశారు నూట తొంభై నాలుగు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ నూట డెబ్బై మూడు పరుగులకే ఆలౌట్ అయింది నికోలస్ పురన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేసినా మ్యాచ్ గెలవలేకపోయింది లక్నో బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు ఇక రెండో మ్యాచ్ వస్తే గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది టీంలో పెద్దగా స్టార్ ప్లేయర్లు లేకపోయినా ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది పటిష్టమైన ముంబై ఇండియన్స్ను ఓడించింది మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది గుజరాత్ తరఫున వృద్ధిమాన్ సాహా పంతొమ్మిది కెప్టెన్ శుభన్ గిల్ ముప్పై ఒకటి సాయిసుదర్శన్ నలభై ఐదు అజ్మతుల్లా పదిహేడు డేవిడ్ మిల్లర్ పన్నెండు రాహుల్ తివాటియా ఇరవై రెండు పరుగులు చేశారు ఆ తర్వాత నూట అరవై తొమ్మిది రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది డెవాల్డ్ బ్రేవిస్ నలభై ఆరు పరుగులు చేయగా రోహిత్ శర్మ నలభై మూడు పరుగులు చేశాడు మిగతా బ్యాటర్లు నిరాశపరచడంతో ముంబైకు పరాజయం తప్పలేదు పదకొండు పరుగులే చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా పెద్దగా ఆకట్టుకోలేదు ఇక ఇవాళ ఆర్సిపి వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్ మధ్య ఫైట్ జరగనుంది ఈ సీజన్లో ఇప్పటివరకు ఆర్సీపీ ఒక మ్యాచ్ ఓడిపోగా డీసీపై విజయం సాధించిన ఉత్సాహంతో పంజాబ్ ఉంది